वेलकम टू माय चैनल चूपे बोये रेसीपी एंटे पीनट राइस ईजी का टेस्ट अला प्रिपेर से वीडियो चूदा मुझे बांडी तीसको बांडी को आई आई हीट तरह ग्राउंड नट्स वेरुशन गुल्लू पल्लील वेटिन आई फ्राई चेसुकोवाली एंड सिंपल एंड ईजी प्रोसेस एंड दिस रेसिपी गुड फॉर हेल्थ चाले चला टेस्ट उठे चक्कर वेसन फ्राई चुस्को कच्चपच्च ग्रैंड चुस्काली अंड अला चूस्त रेड कलर आपशन सब्सक्राइब बटन उ क्लिक एंड बेल आइकॉन क्लिक नोटिफिकेशन्स इला फ्राई अन तरह ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు అలానే ఒక నాలుగు ఎండు మిర్చి అండ్ నువ్వులు 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ ఇలా వేసుకొని ఒక్క 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న నువ్వులు కొబ్బరి పల్లీలు ఎండుమిర్చి వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పౌడర్ ని పక్కన పెట్టుకోండి. అలా మిక్సీ జార్ లోకి మొత్తం తీసేసుకోండి. మూత పెట్టి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడికించిన అన్నంలో కొద్దిగా సాల్ట్ జీలకర్ర వామ్ వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న. ఇప్పుడు బండి తీసుకొని బండిలో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు, సామెనపప్పు కొన్ని 1/2 టేబుల్ స్పూన్ ఇలా ఆయిల్లో ఫ్రై చేయండి. వీటిని ఆవాలు చిటపెట్టలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ కొన్ని కరివేపాకు ఆకులు అండ్ కిడ్స్ అంటే చాలా బాగా ఇష్టపడతారు ఈ రెసిపీ. అండ్ ఫాస్ట్గా కుక్ చేసేయచ్చు అండ్ లంచ్ బాక్స్ కూడా ఎర్లీ మార్నింగ్ ఈజీగా కుక్ చేయొచ్చు. కుక్ రైస్ అన్నమాట. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ రైస్లోనే ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాము. అలానే కొంచెం సాల్ట్ మళ్ళీ ఇప్పుడు యాడ్ చేస్తున్నా. ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇట్లా వేసేసుకొని అలానే ముందుగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న నువ్వులు పల్లీలు ఎండుమిర్చి కొబ్బరి ఈ పౌడర్ని పీనట్ పౌడర్ని ఇలా పైన వేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం కలిసేలాగా కలుపుకోండి. అంతే, ఇలా మొత్తం కలిసేలాగా రైస్లో ఈ పౌడర్ అండ్ కొత్తిమీర ఆకులు కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి, పౌడర్ని రైస్లో కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి గీ ఆప్షనల్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అండ్ హెల్త్కి మంచిది అండ్ టేస్ట్కి కూడా బాగుంటుందని చెప్పి నేను యాడ్ చేస్తున్నా గీ నెయ్యి. అంతే, వేడి వేడి లంచ్ బాక్స్ రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ పీనట్ రైస్ ఇస్ రెడీ. అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అండ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి రైస్ అండ్ డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడవచ్చు.